हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज रेसीपी वच्चेसी गुत्तु वंकाय कर्री अंडी। इदी ना स्टाइल्लोनी नेनु चेसे सिंपल गा गुत्तु वंकाय कर्री, चाला टेस्टीगा अंड एम्मीगा उंटुंदी। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्ची चिन्नगा लेतगा उन्न वंकायलु तीसुकोवालंडि, कोंचेम कोत्तिमीर, ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే నాలుగు పచ్చిమిర్చి। మసాలా కోసము కొంచెం వెల్లుల్లి, అలాగే చిన్న ముక్క అల్లం, రెండు మీడియం సైజ్ టమాటాలు, అలాగే కొంచెం చింతపండు అండి, జీలకర్ర, ధనియాల పౌడర్, పసుపు, కారం, salt। ఒక pan తీసుకొని దీనిలోని మనం తగినంత ఆయిల్ వేసుకోవాలండి। వంకాయలు ఇలా 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని salt అలాగే పసుపు వేసిన వాటర్ లో వేసుకోవాలండి। సో ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకోవాలి। వంకాయలు లేతగా ఉంటే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, వంకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి। సో ఫస్ట్ మనం ఆయిల్ మరిగిన తర్వాత ఈ వంకాయల్ని మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి వంకాయలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి కర్రీలో। సో ఫస్ట్ వంకాయలు ఇలా ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి। సో ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం। ఫ్రై చేసుకున్న వంకాయల్ని పక్కకి తీసి పెట్టుకొని అదే ఆయిల్ లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి। ఇది మిక్సీ చేసిన మసాలా అండి। దీనిలోని ఒక ఆనియన్, రెండు టమాటాలు, అలాగే అల్లం, వెల్లుల్లి ఈ 4 కూడా వేసి నేను పేస్ట్ చేసుకున్నాను। సో ఈ పచ్చిమిర్చి ఈ వేగిన తర్వాత దానిలోని పేస్ట్ వేసేయాలి। పేస్ట్ వేసి మనం మూత పెట్టుకొని కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది। ఇలా ఫ్రై అవుతుంది కదండి, సో ఇలా ఈ టైంలో మనము కొంచెం కారం వేసుకుంటాము, మన టేస్టీకి సరిపడినంత కారం వేసుకోవాలి। అలాగే దీనిలోని జీలకర్ర, ధనియాల పొడి, అలాగే టేస్టీకి తగినంత salt వేసుకుంటాం। ఈ మసాలాని కర్రీకి టేస్ట్ ఇస్తుందండి। ఇది తినేటప్పుడు చాలా మైల్డ్ గా ఉంటుంది, ఘాటు ఎక్కువగా లేకుండా। అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను। సో గుత్తి వంకాయ కూరలో కొంచెం పులుపు వేస్తే బాగుంటుందండి, అందుకే నేను కొంచెం చింతపండు కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను। ఇక్కడ నేను చింతపండు రసం వేయటం లేదు, డైరెక్ట్ గా చింతపండుని వేసేస్తున్నానండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం। సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోని మనం ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి యాడ్ చేసుకోవాలండి। సో ఇవి నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు, సో ఇవి యాడ్ చేసేస్తున్నాను। ఇలా యాడ్ చేసి కొంచెం అటు ఇటు కలుపుకొని కొంచెం ఎక్కువ కాకుండా చాలా తక్కువ వాటర్ వేసుకుంటే మనకి చింతపండు అనేది మగ్గి బాగుంటుందండి। ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని మనం మూత పెట్టుకోవాలి, దీనివల్ల వంకాయలు అనేవి ఏమి డిస్టర్బ్ అవ్వవు। సో కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది। చూడటానికి మంచి కలర్ఫుల్ గా బాగుంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుందండి। ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది, చూసారా ఆయిల్ బయటకు వస్తుంది కదా। సో ఆయిల్ బయటకు వస్తుంది అంటే మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే। దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది। సో చూడండి, వంకాయలు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా వంకాయలు బలంగా ఉన్నాయి కదా। సో మనకి కర్రీ అనేది ఇలా వంకాయ తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది। సో మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యిందండి, దీన్ని డిష్ అవుట్ చేద్దాం।
ఇలా డిష్ అవుట్ చేసుకొని దీనిపై కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వేళ చేసిన గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.